మధ్య తమిళ ఇండస్ట్రీ కమెడియన్స్ తెలుగు ఇండస్ట్రీని తెగ పొగిడారు. తమిళ ఇండస్ట్రీలో కమెడియన్స్ కి మధ్య ఐకమత్యం ఉండదని, కానీ తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్స్ ఐకమత్యంగా ఒకే సినిమాలో నటిస్తారని, ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ కమెడియన్స్ తమిళ ఇండస్ట్రీలో ఉండరని ఎప్పుడూ గొడవలేయని చెప్పుకొచ్చి తెలుగు ఇండస్ట్రీని పొగిడారు. కానీ మన తెలుగు ఇండస్ట్రీలోనూ కమెడియన్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. మొన్నటి వరకు స్టార్ కమెడియన్ గా ఉన్న కమెడియన్ కి రీసెంట్ గా స్టార్ కమెడియన్ గా ఎదుగుతున్న కుర్ర కమెడియన్ కి మధ్య గొడవ ఉన్నట్టు ఫిలిం నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మొన్నటి వరకు స్టార్ కమెడియన్ గా ఉన్న వ్యక్తి ప్రస్తుతం అవకాశాలు లేక ఫ్రీగా నటిస్తాను అని చెబుతున్నాడట. తనకు తెలిసిన రచయితలతో కామెడీ సీన్స్ ను రాయించుకుంటున్నాడట అవకాశాల కోసం. కానీ కుర్ర స్టార్ కమెడియన్ ఏ క్యారెక్టర్ చేసినా అది అద్భుతంగా పండుతుంది అని దర్శక నిర్మాతలు హీరోలు గోల్డెన్ లెగ్ గా ఆ కుర్ర కమెడియన్ ని కావాలి అనుకుంటున్నారు అని తెలుస్తుంది. కుర్ర కమెడియన్ స్టార్ కమెడియన్ కాకముందు ఆ కమెడియన్ చేతిలో ఒకసారి అవమానానికి గురయ్యాడట. రీసెంట్ గా ఈ ఇద్దరు కమెడియన్స్ ఒక సెట్ లో కలుసుకుని ఆ పాత విషయాన్ని నెమరవేసుకుని గొడవకి దిగారు అని ఫిలిం నగర్ వర్గాలు చెప్పుకొచ్చాయి. సినిమా ఇండస్ట్రీ అన్నాక ఆ మాత్రం గొడవలు సహజం అనేవాళ్ళు లేకపోలేదు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ వీక్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.